ఉంటుంది సార్, మీరు దర్శనం చేస్తాను. నేను ఇస్తాం లేండి, వాళ్ళకి నువ్వు తీసుకో. ಕಾಶಿ ಮಠದವರು ಈಗ ಕರೆದಿದ್ದೀವಿ ಮಠಕ್ಕೆ, ಉಸಿ ಮಾಡಿ ಕಾಶಿ ಮಠ ಸ್ವಾಮಿ ಕರೆದಿದ್ದೀವಿ, ಕುಂಭಕೋಣ ಪೀಸಲ್ಲಿ ಬರಬೇಕು ಅಂತ ಕರೆದಿದ್ದೀವಿ. ಈ ತಿರುಮಲ ಕೊಂಡ ಗುರಿಂಚಿ ಮಾ ದೃಷ್ಟಿಗೆ ವಚ್ಚಾಯಿ. ఒకటి, ఈ వైకుంఠ ద్వారం 10 రోజుల పాటు తెరిచి ఉంచడం అనేటువంటిది. ఇంకొకటి, మలయప్ప స్వామికి ఉత్సవ విగ్రహానికి 480కి పైగా అభిషేక కార్యక్రమం అనేటువంటిది జరపడం, ఈ విషయాలన్నీ మనం గమనించాం. దీని గురించి చెప్పాలంటే ముఖ్యంగా ఇది లౌకిక విషయం కాదు, ఇది కేవలం ఆధ్యాత్మికమైనటువంటి విషయం, భక్తికి సాంప్రదాయానికి ఆచార విచారానికి సంబంధించినటువంటి విషయం. ఈ విషయంలో ఎవరే కానీ రాజకీయం అనేటువంటిది దీన్ని చేయకూడదు. ముఖ్యంగా దీని గురించి మాట్లాడేటప్పుడు ఈ వైకుంఠ ద్వార దర్శనం అనేటువంటిది కేవలం వైకుంఠ ఏకాదశికే పరిమితమైనటువంటి దాన్ని ఇప్పుడున్నటువంటి అధికారి బృందం తిరుమల దేవస్థానంలో భక్తుల సౌకర్యం కోసం 10 రోజుల పాటు తెరిచి ఉంచడం అనేటువంటిది ఒకటి విషయాన్ని ప్రస్తావించారని మాకు తెలిసింది మాధ్యమాలలో. దీని గురించి మనం మాట్లాడాలంటే ఇది ఆగమశాస్త్రంలో కానీ పురాణాల్లో కానీ దీన్ని 10 రోజుల పాటు చేయకూడదు అనేటువంటి ఉల్లేఖాలు ఎక్కడ కూడా లేదు, ఒకటి. రెండోది, ఇదే లాంటిది మరొక దివ్యక్షేత్రమైనటువంటి వైష్ణవ ఒక స్వయంవ్యక్త క్షేత్రమైనటువంటి తమిళనాడుకు చెందినటువంటి శ్రీరంగ క్షేత్రంలో కూడా దాదాపు 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార దర్శనం అనేటువంటిది అక్కడ కూడా జరుగుతుంది. అందువల్ల భక్తుల ఒక విశేషమైనటువంటి ఇక్కడ భక్తులు జనసంద్రం, అలాగే భక్తులకు దర్శనం కాకపోవడం, భక్తుల అసంతృప్తితో ఇక్కడ నుండి బయలుదేరడం అనేటువంటిది గమనించినటువంటి దేవస్థానం వారు ఇలా చేసి ఉండొచ్చు అని మేము భావిస్తున్నాం. అయితే ఇది సాంప్రదాయానికి కానీ ఆచార విచారానికి కానీ ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది లేదు అనేటువంటిది స్పష్టంగా మనం చెబుతున్నాం. ఇక మలయప్ప స్వామి విషయానికి వస్తే, సాంప్రదాయకంగా జరిగేటువంటి ఉత్సవాలు అభిషేకాలు, వసంతోత్సవం కావచ్చు, అలాగే జ్యేష్ఠాది అభిషేకాలు కావచ్చు, ఇక స్వామి నవరాత్రోత్సవాల్లో జరిగేటువంటి కళ్యాణోత్సవ నిమిత్తం అభిషేకాలు కానీ, వీటికి ఎవరు కూడా ఆటంకం అనేటువంటిది కల్పించకూడదు. ఇక మనము ఈ విషయంలో ఈ అభిషేకాలను తగ్గిస్తూ ముఖ్యమైనటువంటి రోజులు ముఖ్యమైనటువంటివి మాత్రమే మనం ఆచరించాలి అని పాలక మండలి అలాగే దేవస్థానం అధికారి బృందం దాన్ని ఒక ప్రస్తావించారని మాకు తెలిసింది. దీని విషయానికి వస్తే ఈ విగ్రహం అనేటువంటిది యుగ యుగాల నుండి బ్రహ్మదేవుల ఒక కరకమలతో పూజించబడ్డటువంటి విగ్రహం ఇది. ఈ విగ్రహం ఇప్పటికే చాలా వరకు సమసిపోయింది. ముక్కు, కన్ను, తదితర అవయవాలు అనేటువంటిది ఆ విగ్రహాన్ని మనం మూల విరాట్టును చూస్తే అభిషేకం సందర్భంలో మాకు ఎలాంటి ఒక అవయవాలు కూడా సరిగ్గా కనపడదు. మా మఠం మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠానికి వస్తే మా మఠంలో కూడా కొలువు తీరినటువంటి మూలరాముల వారి విగ్రహం యుగ యుగాల చరిత్ర కలిగినటువంటి రాగితో తయారు చేసినటువంటి విగ్రహం, విశ్వకర్ముడు అనేటువంటి దేవశిల్పితే బ్రహ్మదేవుల వారు ప్రతిమా మాధ్యమంలో పూజ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ విగ్రహాన్ని చేయించారని వాసిష్ఠ రామాయణం, వాల్మీకి రామాయణం, వేదాలు, పురాణాల్లో కూడా మా మూలరాముల వారి గురించి చాలా విశేషంగా వర్ణించబడింది. అలాంటి విగ్రహానికి మా మఠంలో 4 రోజులు మాత్రమే అభిషేకం అనేటువంటిది జరపబడుతుంది. ఎందుకంటే ఆ విగ్రహం కూడా ఇప్పటికే చాలా వరకు సమసిపోయింది. భావి తరాలకు ఇది పవిత్రమైనటువంటి విగ్రహం, బ్రహ్మదేవుల వారు పూజ చేసినటువంటి విగ్రహం అనేటువంటిది భావి తరాలకు దర్శన నిమిత్తం అది మనం అందరికీ కల్పించాలనే ఉద్దేశంతో ఆ విగ్రహాన్ని మనము మా తరతరాలుగా 100,000 సంవత్సరాలుగా 4 సంవత్సరాలు మాత్రం, అది కూడా బలిప్రతిపత్తు మరుసటి రోజు, రామనవమి మరుసటి రోజు, ఈ 4 రోజులు మాత్రమే దానికి పంచామృతాభిషేకం,
అలాగే కవల కలశాభిషేకం, పునుగు తదితర సువాసన పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఆగమానికి వస్తే ఆ విషయాన్ని పిడికెడు విగ్రహం మాత్రం, పిడికెడులో ఉండేటువంటి విగ్రహాలకు మాత్రమే రోజు అభిషేకం అనేటువంటిది ఆగమాల్లో, శాస్త్రాల్లో, వేదాల్లో, పురాణాల్లో చెప్పబడింది. దానికి పైగా ఉన్నటువంటి పెద్ద విగ్రహాలకు రోజు అభిషేకం అనేటువంటిది పురాణాలు, శాస్త్రాలు, ఆగమాల్లో ఎక్కడ కూడా చెప్పబడలేదు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి ఉత్సవాలు ఏమున్నాయి, దాంట్లో ఎలాంటి లోపం రాకుండా కేవలం ఆర్జిత సేవలు మరియు విశేష సేవలు ద్వారా అభిషేకాది పూజా కార్యక్రమాలు ఈ మలయప్ప స్వామి ఉత్సవ విగ్రహానికి జరపబడుతుంది. దాన్ని కొంతవరకు తగ్గించడానికి ఆగమాల్లో కానీ, పురాణాల్లో కానీ, సాంప్రదాయ ఆచారాల్లో కానీ ఎలాంటి ఇబ్బంది కూడా లేదు అని మేము సుస్పష్టంగా చెప్తాం. దీని గురించి మాకు ఆగమాల యొక్క అవగాహన కూడా ఉంది. లిఖితపూర్వకంగా దీనికి సంబంధించినటువంటి ఆగమాల ఉల్లేఖాలను కూడా మనము అధికృతంగా పురాణాలు, వేదాలు, ఆగమాల యొక్క కొటేషన్ను పొందుపరుస్తూ దేవస్థానం వారు అపేక్షించినట్టయితే మేము లిఖితపూర్వకంగా మన రాఘవేంద్ర స్వామి మఠం తరపున కూడా దీన్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి, ఈ విషయాలను ఎవరు కూడా వ్యక్తిగతంగా తీసుకోకుండా రాజకీయాలకు అతీతంగా కేవలం ధర్మ, భక్తి, శ్రద్ధ భావనలకు లోబడి ఈ ఉత్సవాలను విశేషంగా తీర్చిదిద్ది భావి తరాలకు ఈ పవిత్రమైనటువంటి విగ్రహాల దర్శనం, అలాగే ఈ విగ్రహాల యొక్క ఒక సంపద సౌందర్యాన్ని కాపాడాలని పాలక మండలిని, దేవస్థానం వారిని, అర్చక బృందాన్ని, ఆగమ నిపుణులను అందరినీ కూడా కోరుతూ మాధ్యమాల ద్వారా వీటన్నిటినీ కూడా చాలా విశేషంగా మీరందరూ కూడా అవగాహన భక్తులకు, ధర్మశ్రద్ధ కలిగిన వారికి అవగాహన వచ్చే విధంగా మీరందరూ కూడా ప్రసారింపజేస్తారు నేను భావిస్తూ అందరికీ శుభాన్ని కోరుతున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.